సాంగ్ పాడమంటున్నారు టీజర్ లాంచ్ కి. సరే నువ్వు చూని చెప్తే నేను పాడతా. టీజర్ లాంచ్ అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ సరే మరి యొక్క చలనం చాలా బాగుంది చిన్న నటీని స్వాగతిస్తున్నాను అండ్ రాహుల్ రామకృష్ణ గారు సో అందాలండి సో అలా డిజైన్ చేసి స్టైలిస్ట్ ఆవిడ ఎక్స్ప్రెషన్స్తో అందరి మనసు దోచుకున్నారు నివేత గారిని నేను ఇంకా శ్రీ విష్ణు గారు కూడా వచ్చేసారు స్టేజ్ మీద పిలిచాకారండి నివేదిక రాసుగా స్వాగతం అనిల్ గారి దగ్గరికి ఓకే ఓకే అయితే నేను పిలవగానే సో బ్రోచే గారు టీజర్ చూసారు కదండి సో చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మన్యం ప్రొడక్షన్స్ అండ్ వివేకాత్రేయ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి మా బ్రోచే వారు ఎవరు ఆ టీమ్కి అండ్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మా చీఫ్ గెస్ట్ అనిల్ రావపూడి గారికి ఆయన మా మన ఈ టీమ్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు ఆయనకి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఇది మొదటి సినిమా ఇక్కడికి వచ్చి తీద్దామని అనుకుంటున్నాం. సో దాన్ని ప్రారంభించి సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయండి. జూన్లో రిలీజ్ అనుకుంటున్నాం. సో ఈ మా టీం అంతా చాలా బాగా అందరం ఫ్రెండ్లీగా హ్యాపీగా షూటింగ్ చేసుకొని ఎస్పెషల్లీ ఫ్రమ్ ద బిగినింగ్ డైరెక్టర్ వివేక్ కాత్రేయ గారు ఆయన మెంటల్ మధ్యలో చూసిన ధరించి నేను యాక్చువల్గా ఫ్యాన్ అయ్యాను. ఆ ఫస్ట్ మెంటల్ మధ్యలో చూసి ఇంటర్వెల్గా ఆయనకు మెసేజ్ పెట్టా యాక్చువల్గా నేను మీతో సినిమా తీయాలనుకుంటున్నాను సార్ అని. అంటే అప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత కలిసాం యాక్చువల్గా ఇంటర్వెల్గా పెట్టాను యాక్చువల్గా. ఆ తర్వాత హీరో విష్ణు గారు ఆయన మాకు ఈ ఫస్ట్ ఓన్ ప్రొడక్షన్లాగా ఆయన అన్నీ చూసుకుని దగ్గరుండి అన్నీ ఆయన మాకు అసలు కమర్షియల్గా కాకుండా అంతా మన సొంతంగా చేసుకుందాం అన్న టైప్లో ఆయన అన్నీ దగ్గరుండి చూసుకున్నారు సార్. తర్వాత నివేత థామస్ గారు మేడం ఈ సినిమా చూశాక ఆ మేడం మొత్తం టోటల్ ఈ మూవీ నుంచి మొత్తం మారిపోద్ది. అంటే అన్ని యాంగిల్స్ నుంచి ఆవిడ అసలు ఏ విధంగా ఆవిడకున్న కళలు కానీ అన్నీ కూడా బయటపడతాయి. చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఆవిడ మాకు పెద్ద అసెట్ యాక్చువల్గా. అలాగే సత్యదేవ్ గారు ఆయన ఒక డిఫరెంట్ రోల్. ఈవెన్ ఆయన లుక్ కూడా డిఫరెంట్గా మా మూవీ నుంచి మారుతుంది మొత్తం అంతా. ఒక కొత్త తరహాగా కనబడతారు. అలాగే నివేత పితిరాజ్ గారు, అలాగే రాహుల్ రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, తర్వాత మా వివేక్ సాగర్ గారు, రవితేజ గారు, అలాగే మా ప్రొడక్షన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అజిత్ అండ్ టీమ్, తర్వాత మా ప్రొడక్షన్ నుంచి చారి గారు, సాగర్, వేణు, ఇంకా మాకు మా వైజాగ్లో కూడా మా నవ్య కన్స్ట్రక్షన్ టీమ్ అంతా మాకు హెల్ప్ చేశారు ఈ సినిమాకి. అంటే ఏదో చేద్దాం అందరూ ఎంకరేజ్ చేశారు మమ్మల్ని ఎస్పెషల్లీ. సో
ఈ సినిమా జూన్లోనే అందరు మీ అందర హెల్ప్తో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ వన్స్ అగైన్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి, అన్ని అలాగే అనిల్ గారికి నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ కోరుకుంటున్నాను. ఎందుకంటే మన్యం ప్రొడక్షన్స్ ఇంకా ముందు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నాకు కథ అర్జున్ రెడ్డి చేస్తున్న టైం వివేక్ చెప్పారు నాకు. అప్పుడు కథ వినకుండా నేను శాండ్విచ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను. నేను నాకు చాలా బల్పు ఉందని అనుకున్నాడు ఆయన పాపం. కానీ దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి పిది పిలిచి కథ వినిపించాడు, నాకు చాలా నచ్చింది. అప్పుడు నేను ప్రియదర్శి కలిసి సినిమా చేశాము. ఇంతకుముందులాగా ఈ కాంబినేషన్ ఫ్లాప్ కాదు, చాలా బాగా వస్తుంది. మిగతా విషయాలన్నీ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కానీ, ట్రైలర్ విడుదలప్పుడు, లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లు బయట మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అనిల్ అన్న, ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మా విమానాన్ని మన్నించి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆయన చాలామందికి మిఠాయి ద్వారా ఒకంత నిరాశ ఉంది. అండ్ ఇప్పుడే మనోడు చెప్పినట్టు నేను వాటికి ఏకీభవిస్తాను. అండ్ నెక్స్ట్ మేమిద్దరం ముందుగా తెలంగాణ మాండలికంలో కాకుండా కొంచెం ఈ గుంటూరు యాస్లో కొంచెం ఒక వివేకాత్ర అందరికీ కొంచెం ఒక కొత్త అవతార్ లాగా ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ వివేక్, మాకోసం వెయిట్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈ సినిమా ద్వారా ఇంకా మరిన్ని వెంచర్లు స్టార్ట్ చేయాలని అనుకుంటారు. అండ్ గ్రేట్ టీమ్, గ్రేట్ ఫన్. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీకు తెలిసిపోద్ది ఈ సినిమా ఎలా ఉంటుందో. సో మీ ఎక్కువ మాట్లాడినా కూడా అది అతిశయోక్తి మాత్రం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. పాత్రిక మిత్రులకి అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి మార్నింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అనిల్ అన్న థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బ్రోచేవారు ఎవర్రా, సో ఫస్ట్ అంటే చాలా మాట్లాడేది ఉంది, ప్రీ రిలీజ్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ స్టోరీ చెప్పొద్దు అన్నాడు వివేక్ నన్ను. కానీ మీరు చూసినట్టయితే ఎంతో కొంత అర్థమై ఉంటుంది. రాహుల్ అర్జున్ రెడ్డి ఉన్నప్పుడు, వీడు పెళ్లి చూపులు ఉన్నప్పుడు కలిసి చెప్పాడు, నేను ఖాళీగా ఉన్నప్పుడే చెప్పాడు నాకు. సో వివేక్ థ్యాంక్ యూ. ఇందాక విజయ్ గారు అన్నట్టు నేను చాలా డిఫరెంట్, అంటే ఫర్ ద ఫస్ట్ టైం యూజువలీ అన్ యాక్టర్ ఒక మనం ఒకటి అనుకుని పర్ఫామ్ చేయడానికి ముందుకు వస్తాం కెమెరాకి సీన్ చదివినప్పుడు. కానీ వివేక్ దగ్గర ఎలా ఉంటుందంటే అది మనం ఒక 80% 90% చేద్దాం అనుకుంటే వివేక్ దాన్ని 10% చాలు అంటాడు. సో అది చేసిన అందరు యాక్టర్స్కి తెలుసు ఇక్కడ. సో మీకు ఎక్కువ తీసుకున్నాడా? నాకు అంతే తీసుకున్నాడు. అవును అయ్యి ఉండొచ్చు. అరే నువ్వు ఇంకా వేయట్లేదు ఏంటి ఇప్పుడే అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్స్. సో వివేక్ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్, ఈ రోల్ నాకు ఇచ్చినందుకు. అట్ ద సేమ్ టైం విష్ణు భయ్యతో నేను ఆల్రెడీ అప్పట్లో చేశాను. అండ్ మళ్ళీ అగైన్ అంటే అప్పట్లో అది స్మాల్ క్యామియో, బట్ ఇందులో చాలా మంచి రోల్. అండ్ థ్యాంక్ యూ విష్ణు భయ్య అండ్ వివేక్ అండ్ అలాగే దర్శి అండ్ రాహుల్, విజయ్ గారు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఇంకా ఎన్నో సినిమాలు తీయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఓకే ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మాన్యం ప్రొడక్షన్స్కి ఐ సే గుడ్ లక్, బికాస్ ఇట్స్ ద ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేను ఐఎమ్ రియలీ హోపింగ్. అండ్ ఐ థింక్ దిస్ ఇది వివేకాత్రేయ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ రైటర్స్ ఇన్ తెలుగు, నాకు తెలిసినంతవరకు అయితే. దెన్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ వెరీ, ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దీంట్లో చేసిన యాక్టర్స్ అందరికీ, ద హోల్ ఫెంటాస్టిక్ టీమ్ ఆఫ్ బ్రోచేవారి వారికి ఐ లైక్ టు విష్ గుడ్ లక్. అండ్ మీరు కూడా టీజర్ చూసి రేపు మరి సినిమా కూడా చూస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మామూలుగానే భయం. సో థ్యాంక్ యూ అండి వచ్చినందరికీ, చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ గారు. సో ఎందుకంటే సార్ ఈ ఇయర్ ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ చేసింది, చాలా థ్యాంక్స్ సార్ ఒక మంచి బ్లాక్ బస్టర్తో. సో థ్యాంక్ యూ. సో ఈ స్క్రిప్ట్ రాసి అనుకుంటున్నప్పుడు ఒక ఈ ఆరుగురు పర్ఫార్మర్స్ అయితే బాగుంటుంది అని చెప్పి అన్నాను. కానీ ఏంటంటే నాలో ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినా మనకు చాలు బాగుంటుందని చెప్పి అనుకున్నా. విజయ్ గారు వచ్చేసరికి నాకు ఆరుగురు, విష్ణు, నివేద థామస్, నివేద పిత్ర, సత్య, రాహుల్ అండ్ దర్శి. సో వీళ్ళ ఆరుగురిని వచ్చేసరికి ఎలాగైనా మనం పట్టుకుందాం సార్, మనం చేద్దామని చెప్పి చేశారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను
బ్రోచేవర్ ఎవరురా అంటే చాలా మంది అసలు నోరు తిరగట్లేదు, టంగ్ ట్విస్టర్గా ఉందని చెప్పి అంటున్నారు. బ్రోచేవర్ ఎవరురా అంటే కాపాడేవారు ఎవరురా అని అర్థం అండి. సో అదే అంటే కొంచెం నోరు తిరగకపోయినా కొంచెం అలవాటు పడుతుందని చెప్పి అనుకుంటున్నాం, అంటే ఆ నమ్మకం ఉంది. సో ఇప్పుడు మాట్లాడటం కొంచెం 2 ఇయర్లీ అయిపోతుంది కాబట్టి సో అందరితో అసోసియేట్ అవ్వడం చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ ఒకే ఒక విషయం అడగాలి, మీకు టీజర్ నచ్చిందా? నచ్చిందా? అంతే అండి, నాకు ఇంకా నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. బట్ ఐ హ్యావ్ టు సే దిస్ ఇస్ పాసిబుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్డ్ విత్. నాకు చాలా చెప్పాలని ఉంది కానీ తర్వాత చెప్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. సారీ అండి, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి, క్షమించండి. మా రాహుల్ కొంచెం లేట్ చేయడం వల్ల ప్రోగ్రామ్ కొంచెం ఆలస్యమైంది, ఏమనుకోవద్దు ప్లీజ్. ఆయన తరపు నేను సారీ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన అనిల్ గారు చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. నాకు అప్పట్లో ఒకడు ఉండేవాడు మూవీకి కూడా ఆయనే వచ్చారు. సో ఆ ఫిల్మ్కి నాకు ఇంకా ఈ రోజుకి కూడా రోజు పేరు వస్తూనే ఉంది స్లో స్లోగా. ఈ సినిమా కళ కాకుండా ఒకే దెబ్బతో రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బ్రోచేవారు ఎవర్రా అని టైటిల్ చెప్పారు వివేక్. చెప్పిన వెంటనే ఆ టంగ్ ట్విస్టర్లో అయింది, ఫస్ట్ నాతోనే స్టార్ట్ అయింది, తిరగడానికి నిలబట్టిందండి. బ్రోచేవారు బ్రో 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 ఏదేదో వచ్చేది. అది కాదు బాబు, దీని అర్థం ఏంటి అంటే కాపాడేవారు ఎవర్రా అని చెప్పాడు. పోనీ అదే పెట్టచ్చు కదా అంటే ఎందుకు అన్నాడండి. అంటే అందరికీ అర్థమవుతుంది కదా అంటే ఇది అర్థం చేసుకుంటారని చెప్పాడు. కొంచెం కొట్టినట్టు ఉంటాయి అన్నమాట మాటలు నా ఒక్కడ దగ్గర. ఎనీవే, టీజర్ చూశారు కదండి, మేము R3, మేము ముగ్గురం. అంటే ఎలా చెప్పాలంటే మేము చేసిన క్యారెక్టర్ చాలా న్యాచురల్గా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ బయటకు వెళ్ళిన వెంటనే ఆ పక్కన టీ స్టాల్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు సిగరెట్లు కాల్చుకుంటా టీ తాగుతూ ఉంటారు భోగులు, ప్రతినిధులు ఉంటారు అలాగే. అలాంటి భోగులు ఉంటారు మేము ముగ్గురు సినిమాలో. అందరికీ చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం. ఇంకా మిత్ర ఆవిడ ఏం ఫస్ట్ స్టేట్ ఫస్ట్ భరతనాట్యంలో, ఆవిడ స్టేట్ ఫస్ట్ అండి భరతనాట్యంలో. ఆవిడ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. అండ్ ఇప్పటిదాకా చేసినవన్నీ అంటే నిన్ను కోరి, 118, జెంటిల్మెన్, ఇవి అనుకుంటున్నారు, ఇవి కాదు. ఆవిడ ఎప్పుడో ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. నేను ఇంకా ఈ సినిమా చేసేటప్పుడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను, కాకపోతే వచ్చిన వెంటనే మొన్నే ఓటేసినట్టు చూశాను. ఓకే ఓకే, పెద్ద అమ్మాయి అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి చేసిన క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా తర్వాత మాట్లాడతాను. ప్రీ రిలీజ్ ఉంది కదండి. అయితే మా సత్య నేను చాలా ఇయర్స్ నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నాకు సత్య వాయిస్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా లాస్ట్ ఈజ్ వివేకాత్రేయ యాక్ట్ చేశాడు. తర్వాత నిహిత బేత్రాజ్, ఆమె హీరోయిన్ క్యారెక్టర్ చేసిందండి ఈ ఫిలింలో. ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా షూటింగ్ అయిపోయింది. బేసిక్గా యాక్టర్లు హాలిడేకి వెళ్తారు కదా, అలా వెళ్ళిపోయింది ఆవిడ. మొన్న చిత్రాల రిలీజ్ అంటే అప్పుడప్పుడు అక్కడి నుంచి హాలిడే తీసుకుని ఇక్కడ ప్రమోషన్ చేసి మళ్ళీ హాలిడేకి వెళ్తుంది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అందరి క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటాయి. టైం రిలీజ్ అయ్యి ఇంకా మనం ఆడుకుందాం. అలాగే మా మణి ప్రొడక్షన్స్ విజయ్ గారు ఎక్కడ ఖర్చుకి వెనకాడకుండా చాలా బాగా చేశారు. ఇది ఫస్ట్ సినిమా, ఆయన ఇంకా చాలా సినిమాలు చేయాలి. మళ్ళీ ఇంకొల్లాగా బాగా ఎరగేయాలని కోరుకుంటున్నాను. ఆయన పొడుగుంటున్నారు, ఎక్స్క్యూజ్ మీ. బాగున్నారా? ఆయన అర్థం అవ్వట్లేదు. అయితే వివేక్ సాగర్తో వర్క్ చేయడం వెరీ వెరీ హ్యాపీ బ్రదర్. రవితేజ వెరీ హ్యాపీ. మీ పేరు తెలీదు డిజైనర్, మీరు చాలా బాగా చేశారు. నాకు సినిమా అంతా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే డ్రెస్ ఇచ్చారు. థ్యాంక్స్ టీమ్ అందరూ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, హసిత్, సచిన్, దినేష్ టీమ్ అందరూ, ఇంకా విద్య అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ బాగా కష్టపడి చేసినందుకు. అలాగే ఇంకా స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన వాళ్ళు మా టీంలో సాగర్, చారి, వీళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. టీం అందరికీ పేరున కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. శ్రావణ్ గారు కష్టపడ్డారంట, ఆయన విపరీతంగా కష్టపడ్డారు, కష్టపడలేదు బ్రదర్. థ్యాంక్స్ అండి, మన తర్వాత మాట్లాడుకుందాం. అందరి ఇక్కడికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. నిజంగా నాకు అలాగే అనిపించింది. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, ఎవరైనా చేస్తుంటే నేను చూస్తే విపరీతంగా నవ్వుతాను. చాలా బాగా నవ్వించావు విష్ణు, నవ్వుతూనే ఉన్నాను వెనక నుంచో నేను. సో టీజర్ ఎంత ఫన్గా ఉందో, ఎంత ఒక ఒక వెరైటీ టైమింగ్లో ఉందో. ఈరోజు ఈవెంట్ కూడా అలాగే ఉంది, ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్లో మాట్లాడారు.
ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి అందరూ. సో టీం అందరికి నా విషెస్ చెప్తున్నాను. అలాగే ఫస్ట్ ఫిల్మ్ విజయ్ గారికి ఇది మంచి సక్సెస్ వచ్చి మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సో మాట్లాడిన వాళ్ళలో ఫస్ట్ నాకు విచిత్రంగా అనిపించింది దర్శి, ఏంటది మాండలికము, ఏకీభవిస్తున్నాను ఇలాంటి పదాలు వాడాడు. జనరల్గా దర్శి అదే దర్శిని చూస్తే జనరల్గా క్యాజువల్గా మాట్లాడేవాడు, సడన్గా స్టేజ్ మీద ఏంటి ఏకీభవిస్తున్నాము ఎట్లేదో పదాలు మాట్లాడాడు. అలాగే రాహుల్కి కూడా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, అంతా వర్క్ చేయాలనుకున్నాను కుదరలేదు, బట్ విల్ హోప్ వర్క్ టుగెదర్. సో అలాగే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, తన ఫస్ట్ ఫిల్మ్ చూడలేకపోయాను, సో టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలి, తనకే మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టీజర్ చూసినంతసేపు మనకి హాంటింగ్ అయ్యేది ఒక ట్యూన్, వగలాడి వగలాడి అని. సో వివేక్ సాగర్ చాలా బాగుంది, అది చాలా హాంటింగ్ ఉంది ట్యూను, నేను విన్నప్పటి నుంచి అదే మైండ్లో కొడుతూ ఉంది ఆ ట్యూన్ నాకు. అలాగే ఎడిటర్కి, అలాగే సత్యదేవ్ నీకు మంచి మంచి పేరు రావాలి, చాలా మంచి సినిమాలు చేస్తున్నావు, సో మై బెస్ట్ విషెస్ టు యూ. అలాగే నివేదిత, నిజంగా మన ఇండస్ట్రీలో జనరల్గా హీరోయిన్స్ అంటే, మంచి హీరోయిన్స్ అంటే చాలామంది పేర్లు చెప్పొచ్చు, మంచి నటి అంటే చాలా తక్కువ మంది పేర్లు చెప్పొచ్చు. సో నివేదిత వాళ్ళలో ఒకరు, అన్ని సినిమాల్లో కూడా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటూ చాలా బాగా యాక్ట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. అలాగే రీసెంట్గా 118 చూశాను, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. పోతే అందరిని కవర్ చేశాను, విష్ణు. సో తను చెప్పినట్టు నిజంగా అప్పట్లో ఒకడు ఉండేవాడు సినిమాకి, నేను ఫస్ట్ క్లాప్ కొట్టాను, మరి స్లోగా పేరు వచ్చింది అన్నాడు. సో నాకు బాగా నచ్చిన ఫిల్మ్ అది. సాగర్ ఆ ఫిల్మ్ డైరెక్ట్ కూడా నాకు మంచి ఫ్రెండ్. సో ఈ సినిమా కూడా తన కెరియర్లో అంతే మంచి పేరు రావాలి, కాకపోతే కొంచెం ఫాస్ట్గా రావాలని కోరుకుంటున్నాను. అలాగే వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. ఏదైతే క్యాప్షన్ ఉందో, చలనమే చిత్రం, చిత్రమే చలనంతో విజయమే చిత్రం, చిత్రమే విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.